చూసి అక్కడ జరుగుతున్నటువంటి జరిగినటువంటి నాణ్యత లోపాన్ని, ఇంగిపోయినటువంటి రోడ్డు, ఇరిగిపోయినటువంటి సైడ్ వాల్స్ను మొట్టమొదటగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఈ భండారం బయటపడ్డదని, భండారం బయటపడకుండా కవర్లు కప్పితే ఆ కవర్ల చాటున ఉన్నటువంటి పలుగులు కావచ్చు అవన్నింటినీ కూడా బయట పెట్టామని చెప్పి ఇదంతా కూడా ప్రజల్లోకి వెళ్ళింది. అభివృద్ధి పేరు మీద ఊదలు కొడుతున్నటువంటి ప్రజలను మేము మక్కలు పెట్టి నడిపిస్తామనుకుంటే కాంగ్రెస్ పార్టీ దీనంతా మా బండారాన్ని బయట పెడుతుందని చెప్పి మరి అలా ఎట్లా దీని దగ్గర తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఆర్ఎండ్బి సంబంధించినటువంటి ఈ ప్రకటన మరి రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా ఎట్లా ఆయన ఇచ్చినటువంటి ఈ ఆర్ఎండ్బి ఇచ్చినటువంటి ప్రకటన 9 గంటలకు 8 గంటలకు దొంగల రాత్రి దొంగతనంగా తెల్లారు దాకా ఎందుకు దాన్ని తీసేస్తున్నావు? మీరే ఈ ద్వారా ప్రకటన ఇప్పించారు కదా, అది ఏం కాదు, 2-3 సెంటీమీటర్లు మాత్రమే వేయింది. అది వర్షాకాలం దాకా వేచి ఉన్న తర్వాత వర్షాకాలం పోయినాక ఒక వర్షాకాలం మొత్తం వేయిన తర్వాత వేస్తామని చెప్పి ఈ ప్రకటన ఇచ్చారు. అంత నేచురల్ అని చెప్పి ప్రకటించడం, నేచురల్గా జరిగేదానికి వర్షాకాలం దాకా వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండదని చెప్పి వచ్చిన ప్రకటనకు విరుద్ధంగా ఎందుకు రాత్రి దొంగ రాత్రి తెల్లం దాకా ఇంకా చేస్తున్నాడు దానికి సమాధానం చెప్పాలి. 250 కోట్లు పెట్టింది లైట్ల కోసం ఇబ్బంది తప్పుగా పడుతున్నాం. చేసిన తప్పిదానాన్ని మీకు నిజంగా చిత్తశుద్ధులు మీ ఆరు కూడా చెప్పినాం. మంత్రి గారికి దీనిలో స్థానిక ఎమ్మెల్యేగా మంత్రిగా మీరు ఒక బాధ్యత తీసుకొని మీరు విజిలెన్స్కు సిఫారసు చేయండి. నిజంగానే ఆమె ఏం లేకపోతే మీకు కనుక దీనిలో ఎటువంటి భాగస్వామ్యం లేకపోతే ఈ అవినీతి బాధతో మీకు సంబంధం లేకపోతే నాణ్యత లోపం సంబంధించిన మీరు చిత్తశుద్ధి ప్రదర్శించండి, మీరే విజిలెన్స్కు ఫిర్యాదు చేయమని చెప్పి అడిగినాం. అరే మీకు ఏమైతే విజిలెన్స్ ఫిర్యాదు అయితే ఒక కాయం కాదు, విజిలెన్స్ ఫిర్యాదు ఒక మంత్రి ఒక ఎమ్మెల్యేగా ఒక ఆరోపణలు వచ్చినప్పుడు చాలా ప్రాంతాల్లో తిరిగినాం. మేమేం ఫోటో దిగింది కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాట్లాడి అలా పేరుతో సాయంతో కావాలంటే మీ మీడియా వృత్తులు పోయి వారు మాట్లాడించిందా, మీరే చెప్పిందా, అసలు మీరు నిజంగానే సమస్య లేకుండా కూడా మీరు కావాలని మాట్లాడి మీరు అడిగితే మీకే వాస్తవం తెలుస్తుంది. మా కాంగ్రెస్ కార్యకర్త గారు మాట్లాడింది, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు మాట్లాడింది మేము పోతే, కానీ మాకు మేము ఏమే ఫోటో దిగుతాను, నేను మీడియా ఫోటో దిగుతాను, కరీంనగర్ సమస్యనే లేదు, కరీంనగర్ మొత్తం అర్థం పురుగు అయిపోయింది, కావాలని చెప్పి పదిపక్షం రాద్దాంతం చేస్తాను. మీకు ఒక వీడియో చూపిస్తా, షాపులలో పెరిగిపోయింది.
రకాలుగా ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే కావాలని చెప్పి మా మీద పురదేస్తారు, మేము అద్భుతాలను సృష్టించినాం, మీకు మీరే అనుకుంటే దెబ్బలు కాదు, మీరు ప్రజల గురించి ప్రజల సమస్య